హలో ఫ్రెండ్స్, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు కడప వంటల ఛానల్. ఈరోజు ఇప్పుడు మనం పెరుగు దోశకి ఏమేమి కావాలో ఒకసారి చూసుకుందాము. బియ్యము బాగా బియ్యం కడిగి నానబెట్టుకునేవి ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాము. ఉద్దిపప్పు, మెంతులు, అటుకులు, పెరుగు. ఇప్పుడు మనం పిండి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. బియ్యము ఒకటిన్నర గ్లాస్ బియ్యం అవి కడుక్కున్నాము. అందులో కడిగిన ఉద్దిపప్పు ఒక 3 to 4 spoons సరిపోతుందండి ఉద్దిపప్పు, ఎందుకంటే మనం పెరుగు యాడ్ చేసుకుందాము. ఈ దోశకి ఉద్దిపప్పు ఏం ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు 1 teaspoon మెంతులు, 1 cup పెరుగు అండి. పుల్లటి పెరుగు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. 1 cup పెరుగు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు అందులో మనం. ఇప్పుడు 1 glass వాటర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని చూడండి, ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకొని చూడండి, ఈ విధంగా నీళ్లు పోసుకోవాలా. నీళ్ళు ఏమి ఎక్కువ అవసరం లేదు. పెరుగు మజ్జిగలాగా చేసుకొని పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత వేసేసుకొని 5 to 6 hours బియ్యం నానబెట్టేసుకోవాలి. చూడండి, 4 to 5 గంటలు నానబెట్టుకున్న బియ్యము. ఇప్పుడు ఈ బియ్యంలో మనం అటుకులు వేసుకుందాం. అటుకులైనా వేసుకోవచ్చు, బియ్యం అన్నమైనా వేసుకోవచ్చు, బొరుగులైనా వేసుకోవచ్చు. మేము అటుకులు వేసుకుంటున్నాం. చూడండి, కొన్ని అటుకులు. దోశ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, అటుకులు వేసి అంత మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పెట్టుకుందాం. చూసారు కదా పిండి ఈ విధంగా పట్టుకోవాలా. ఈ పిండిని ఇప్పుడు 4-5 గంటలు మనం పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి పిండి ఈ విధంగా, చూడండి ఎంత బాగా పొంగిపోయిందో. ఇప్పుడు ఇందులో మనం సోడా పొడి, సాల్ట్, కొంచెం నీళ్లు పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దోశ వేసుకొని చూసుకుందాం. చూడండి, ఇది కొంచెం లావుగా వేసుకోవాలా ఈ విధంగా, ఎందుకంటే ఇది మామూలు దోశ కాదు, పెరుగు దోశ కాబట్టి కొంచెం లావుగా వేసుకుంటే బాగుంటుంది. వేసుకోవాలి, మూత వేసుకుంటే దోశ కొంచెం పొంగుతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం. చూడండి, దోశ ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఎంత బాగా ఉద్దిపప్పు తక్కువ వేసినా కూడా మనం గుడిన ఎంత బాగా వచ్చిందో దోశ. దీంట్లోకి చెనిక్కాయల చట్నీ చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగా పొంగిందో దోశ. చూడండి ఎంత స్మూత్ గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఈ దోశని తప్పకుండా ట్రై చేయండి. చూడండి దోశ ఎంత స్మూత్ గా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అందరూ బాగా తినచ్చు, ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంటుంది దోశ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్.